భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంపీ నమా నాగేశ్వరరావు ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సింగరేణి బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తే కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ప్రధాని పర్యటనతో రాష్ట్రానికి కేంద్రం నిధులతో అభివృద్ధి అనేది బుటకమన్నారు. నేషనల్ హైవేల్లో కాంట్రాక్టర్స్తో రోడ్ల నిర్మాణం భారీ టోల్ గేట్లతో ప్రజలపై పెనుభారం మోపుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఆదాయంలో కానీ అభివృద్ధిలో కానీ నెంబర్ వన్ గా ఉందన్నారు. దరిదాపుగా అన్ని రాష్ట్రాల నీటి మట్టం మీటర్ 2 మీటర్లు 3 మీటర్లు కిందికి పోతే ఒక తెలంగాణ మాత్రమే నీటి మట్టం అనేది పెరిగింది. ఇది కూడా చరిత్ర. ఇంతకుముందు బోర్లు 300 అడుగులు బోర్లు అయితే నీళ్లు ఉండేవి కావు. ఇవాళ బోర్లకు ఇబ్బంది లేదు, అసలు బోర్లు అవసరం లేకుండానే చాలా నీళ్లు వస్తున్నాయి. ఒకళ్ళు బోర్లు వేసుకున్నా కూడా దానికి కావాల్సినటువంటి ఫ్రీ కరెంట్ ఉంది. బ్రహ్మాండంగా 2 పంటలు పండించుకుంటున్నాం. ఇంతకుముందు ఎట్టుండేది? మీ అందరితో పాటుగా నేను కూడా ఇంతకుముందు ప్రజాప్రతినిధి వేరే పార్టీలో. ఈ టైంలో కనుక రావాలంటే ఏప్రిల్లో ఏ సబ్స్టేషన్ దగ్గర మనం జెండా ఎత్తుదాం సార్, ఏ సబ్స్టేషన్ దగ్గర ధర్నా పెడదాం సార్, లేకపోతే ఇక్కడ మంచినీళ్ళు లేవు, ఎక్కడ ఒక ఖాళీ బిందెలు కూర్చొని ఏ రోడ్డు మీద కూర్చుందా సార్ అంటే మనం. ఇవాళ ఖాళీ బిందెలు అవసరం లేకపోయింది, కరెంటు గురించి ధర్నా అసలు అవసరం లేకపోయింది. మీరు చెప్పినట్టుగా ఏంటంటే కాళేశ్వరం కంప్లీట్ త్రూ మనది మన పొట్టకే 9 సంవత్సరాలు 2014నే మా తెలంగాణ రావటం, అది తక్కువ వయసు ఉన్నటువంటి రాష్ట్రం. చిన్నోడైనా కూడా పెద్దోళ్ళతో పోరాడుతూ ముందుకెళ్తాను. ఇంకొద్ది ఏజ్ పెరగనియండి, ఇంకో 2 సార్లు అధికారం రానియండి, మిగతా మీరు అన్న అన్ని కూడా అయిపోతాయి, ఏమాత్రం డౌటే లేదు. అరే చిన్నతనంలో మనం ఫైట్ చేసిన వాళ్ళం పెరుగుతున్నాం.